మాది ఇందలాయ మండలం నల్లవెల్లి గ్రామం. స్టేషన్ నుంచి వచ్చే తువ్వ రోడ్డు అది బాగాలేదు. బ్రిడ్జ్ స్టేషన్ నుంచి నల్లవెల్లికి వచ్చేది బ్రిడ్జ్ గత కొన్ని సంవత్సరాల నుంచి అంతే ఉంటుంది. నల్లవెల్లి గన్నదం నుంచి చిన్నప్పటి దాకా డబల్ రోడ్ శాంక్షన్ అయింది, నల్లవెల్లికి కాలేదు. అది కొన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ పడిపోతుంది. ఇప్పుడు బస్సు కాలేజ్ పిల్లలు స్టార్ట్ అయింది. కానీ బస్సు వస్తుంది పోతుంది. వర్షాకాలం అయితే బ్రిడ్జ్ మొత్తం కూలిపోతుంది. దాన్ని పట్టించుకునే అధికారులే లేవు. నిర్లక్ష్యమే ఇస్తారు. వర్షాకాలం అయ్యే లోపం ఈ వర్షాకాలం అయ్యే లోపం మాకు కావాలి. అన్నీ గన్నరం నుంచి చిన్నపల్లి దాకా అన్నీ కొత్త బ్రిడ్జ్లు సాక్షున్నాయి. నల్లవెల్లికి అయితే లేదు. ఎందుకు అయితే లేదు? కనీసం ఇప్పుడు అతి చెరువులు వస్తాయి. పెద్ద చెరువు పచ్చ చెరువు ఉన్నది. ఆ పెద్ద చెరువు కాలం నుంచి ఇటు దాకా వస్తాయి. నల్లవెల్లికి వస్తాయి. ఆ వాటర్ ఒక్కసారి వచ్చినట్టు బ్రిడ్జ్ మొత్తం కూలిపోతుంది. ఆల్మోస్ట్ ఒక్కళ్ళన్నా పట్టేసుకుంటారు నల్లవెల్లి నుంచి. కనీసం దాంబ రోడ్ కూడా పూర్తి పోయలేరు ఈ నల్లవెల్లికి. ఎందుకు ప్రభుత్వం ఉంది మొత్తం నిర్లక్ష్యం చేస్తుంది? తెలంగాణ ప్రభుత్వము మరియు అధికారులకు ఏంటంటే, ఇప్పుడు మాకు స్టేషన్ నుంచి నల్లవెల్లికి ఈ రోడ్డు శాంక్షన్ అయింది, బీట్ రోడ్డు. ఓకే, సంతోషం. ఎందుకంటే రోడ్డు అవుతుంది, రోడ్డు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. దానికి సంతోషపడుతున్నాము. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అక్కడ మాకు కల్వెట్ ఉంది. అక్కడ నుంచి పై చెరు పెద్ద చెరు నుంచి మాకు ఫుల్ వాటర్ వస్తాయి. ఆ చెరువుతోటి ఇంకో ఇక్కడ కిందికి నాలుగు చెరువులు నిండుతాయి. ఆ కల్వెట్ అంతకుముందే పైగా అధికారులకు చెప్పాము. మీడియస్ ఉన్నప్పుడు కూడా వింతపత్రం ఇచ్చాము, ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పి చిన్న చిన్న మరమ్మతులు చేశారు. ఎంత చేసినా కానీ మళ్ళీ అది ఇప్పుడు కూడిపోతూనే ఉంది. ఇప్పుడు మాకు మెయిన్ ఏంటంటే, మాకు ఆర్టీసీ బస్సు కానీ మాకు రైతులకు ఏదైనా మెయిన్ అయ్యే ఇది. ఆ కల్వర్ట్ ఎప్పుడు కూడిపోతూనే ఉంది. రీసెంట్ 1 ఇయర్ బ్యాక్ కూడా వర్షం పోయిన వర్షం కూడా కూడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మాకు అది ప్రాబ్లం సాల్వ్ అవుతాయని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆ కల్వర్ట్ మాకు మరమ్మతులు చేస్తలేరు. దయచేసి ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వం ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరు ఈ కల్వర్ట్ని మాకు కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు వేరే దారి ఉంది. ఇప్పుడు మా గాంధీ ఒకవేళ మళ్ళీ మరో కల్వర్ట్ కూలిపోతే మరి గాంధీ నుంచి వచ్చి మళ్ళీ ప్రజలు అమాయక ప్రజలు మళ్ళీ అక్కడ టూ వీలర్ నడుచుకుంటూ వెళ్ళి బస్సు కోసం వెయిట్ చేసి ఇక్కడికి ఎక్కబడుతుంది. ఎందుకంటే దీన్ని దయచేసి ఈ ప్రాబ్లం తొందరనే క్లియర్ అని కోరుకుంటున్నాను.